హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ వంటలక్క. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేశానండి. గుత్తి వంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే గుత్తి వంకాయ చేయడానికి మనకి టైం తీసుకుంటుంది కదా. అలా కాకుండా అప్పటికప్పుడు తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో మనం ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఇది ఎలాగో చూసేద్దామా. మరి ఈ కర్రీ కోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. చూడండి, ఇలా 4 సైడ్లు కట్ చేసుకుని తొడుములు కూడా సగానికి కట్ చేశానండి. పొడుగ్గా ఉన్నాయి. దీన్ని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి, లేకపోతే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి. మనకు ఎన్ని రకాల వంకాయలు ఉన్నా మాత్రం ఈ నల్ల కలర్లో వచ్చిన గుండ్రటి వంకాయలతో చేస్తేనే గుత్తి వంకాయ కర్రీ అదిరిపోతుందండి టేస్ట్. పెట్టింది పేరు అంటారు కదా, అలా అన్నమాట. ఇవి కొంచెం హార్డ్గా కూడా ఉంటాయి. ఈ కర్రీ కోసం నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం వరకు అల్లం, అలాగే 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, చిన్న స్టార్ ఫ్లవర్, ఇవన్నీ దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి. వీటి ప్లేస్లో మనం గరం మసాలా కూడా యూస్ చేయొచ్చు, బట్ అప్పటికప్పుడు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ పెట్టాను. దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత తాలింపు కోసం వెల్లుల్లి, జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేసుకున్నాను. దీంట్లోకి కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి. తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేయాలి. చూడండి ఎలా కలర్ చేంజ్ అయ్యిందో. మనం ఎంత ఎర్రగా ఫ్రై చేస్తే కర్రీ కూడా టేస్ట్ అంతే బాగుంటుందండి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇదే ప్లేస్లో చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసినప్పుడు మనం కొంచెం పులప కనుక యాడ్ చేసినట్లయితే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ మనకు ఆనియన్ పేస్ట్ మగ్గడానికి మాత్రమే. 1 మినిట్ పాటు ఈ ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. వేసుకున్న వంకాయల్ని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 1-2 మినిట్స్ వరకు మనం దీన్ని ఒకసారి మగ్గించుకోవాలండి. అంటే ప్రెజర్ కుక్కర్ పెట్టక ముందరే ఒకసారి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించడం వల్ల వంకాయల్లోకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి. చూడండి, 1-2 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. సుమారుగా 200 ml వాటర్ పడుతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. తర్వాత నేను లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానిచ్చాను. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను లిడ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆ కుక్కర్ని నేను స్టవ్ మీద పెట్టానండి. చూడండి, ఇలాంటప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, నేను హార్డ్గా ఉన్న వంకాయలు కాబట్టి 3 విజిల్స్ రానిచ్చాను. లేత వంకాయలు కానీ లేదా సన్నగా పొడుగ్గా ఉంటాయి కదండి, అలాంటి వంకాయలు కానీ తీసుకున్నప్పుడు జస్ట్ 1 విజిల్ రాణిస్తే సరిపోతుందండి. మీరు చూస్తున్నట్లయితే బాగా సాఫ్ట్గా వచ్చాయి కదండి. టేస్ట్ కూడా అలాగే ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనం నార్మల్గా చేసినట్టే ఉంటుంది. అలాగే మనం ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయన అవసరం లేదు, ఎందుకంటే మనం గుత్తి వంకాయ కర్రీ చేసినప్పుడు చాలా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఇలా చేయడం వల్ల ప్రెజర్ కుక్కర్లో మనకి ఈజీగా మగ్గిపోతాయి. అలాగే మనం వాటర్ సరిపడా వేసుకున్నట్లయితే మనకి స్టఫ్డ్ వంకాయలాగే లోపలికి అదంతా కూడా బాగా పీల్చుకుంటాయి. సో డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.